రాబో ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జిల్లా రాజకీయాలపై మహాకూటమి పార్టీల అభ్యర్థులకు అసెంబ్లీ సీట్ల కేటాయింపులపై సోషల్ మీడియాలో చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా మహాకూటమి పార్టీల కార్యకర్తలు అయోమయంలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా మహాకూటమి తరపున అభ్యర్థులు ఇంకా ప్రకటన రాకపోవడంతో ఒకంత సందిగ్ధంగా నడుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. వాడివీడి చర్చలు, ఏ పార్టీకి ఏ సీట్ వస్తుందని చెప్పేసి కూడా ఒకంత సోషల్ మీడియాలో కూడా చర్చలు అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించి, కాంగ్రెస్ పార్టీ దానికి పట్టున్నటువంటి ఇటు కొత్తగూడెం కావచ్చు, వైరా కావచ్చు, ఇట్లా ఖమ్మం కావచ్చు, ఈ ప్రాంతాల్లో టికెట్లు కంపల్సరీ కాంగ్రెస్ క్యాండిడేట్లకే వస్తాయంటూ వార్తలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. దీంతో టీడీపీకి సంబంధించి, ముఖ్యంగా టీడీపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారంటూ కూడా, దానికి సంబంధించి ఫైనలైజ్ కూడా అయిందంటూ కూడా వార్తలు సోషల్ మీడియాలో వస్తుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ఇంత చర్చ అయితే సాగుతుంది. దీంతోపాటు సత్తుపల్లి, అశ్వరావుపేట ప్రాంతాల్లో కూడా భద్రాచలం అయితే సిపిఐకి ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహాకూటమికి సంబంధించి కాంగ్రెస్ సీట్లు ఏవేమి తీసుకుంటుంది, కాంగ్రెస్కి సంబంధించి వనమా వెంకటేశ్వరరావు మాజీ మంత్రి కూడా పనిచేశాడు, అతనికి కొత్తగూడెం సీటు కన్ఫర్మ్ అయిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఆశావాహులు కావచ్చు, అలాగే వైరాకి సంబంధించి రాముల్ నాయక్ కూడా సీటు కన్ఫర్మ్ అయిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆశావాహులు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా చర్చలు అయితే వాడివేడిగా సాగుతున్నాయి. తమకు సీటు రాకపోవడానికి కారణాలు అనే దానిపై కూడా చర్చలు అయితే చేస్తున్న నేపథ్యం కనిపి దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీకి, ఈ పార్టీ అభ్యర్థులంతా కూడా హైదరాబాద్లో మకాం వేసి సీట్ల ఎవరికి వస్తాయనే దానిపై చర్చలు అయితే జరుపుతున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పట్టున్నటువంటి ప్రాంతాల్లో కాంగ్రెస్కి సీట్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది అభ్యర్థులైనా గెలవచ్చు అంటూ కూడా కూటమి చర్చల్లో సాగుతుందని తెలుస్తుంది. ఇటు టీడీపీకి కూడా కొంత జిల్లా వ్యాప్తంగా కొంత కేడర్ ఉంది కాబట్టి దానికి సంబంధించి టీడీపీకి పట్టున్న ప్రాంతాల్లో టికెట్ ఇస్తే టీడీపీ కూడా కొన్ని సీట్లు గెలుస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా 5 నుంచి 6 సీట్లు మనకే వస్తాయంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నారు. దీంతో ఒకంత ఉత్సాహంగా కనబడుతున్నా కూడా కాంగ్రెస్లో ఆశావాహులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, అసమ్మతి ఎలా ఉంటుందనేపై కూడా స్క్రీనింగ్ కమిటీ కూడా చర్చలు చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూటమిల టికెట్లు అనౌన్స్ అయినాయి అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థుల పేర్లు కావచ్చు, ఇవన్నీ నిజం కాదు, మేము ఇంకా ఫైనలైజ్ చేయలేదు అంటూ కూడా వార్తలు బయటికి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు, అటు టీడీపీ కార్యకర్తలు కూడా ఎవరు వస్తారు, ఏ పార్టీకి మనం పనిచేయాలని చెప్పి కూడా నామినేషన్ల గడువు తక్కువగా ఉందని చెప్పి చర్చలు కూడా సాగుతున్నాయి. ఇటు పార్టీలకు సంబంధించి కొంత కేడర్ అంతా కూడా అయోమయంలో ఉందని చెప్పవచ్చు. కాంగ్రెస్కి సంబంధించి కేడర్ ఉన్నటువంటి చిన్న చిన్న నాయకులు కూడా పార్టీ ఆఫీసులకు తిరుగుతున్నా కూడా పట్టించుకునే వాళ్ళ నాదులు లేడని చెప్పేసి తిరుగుతున్న నేపథ్యం కనపడుతుంది. మొత్తం మీద ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చలు హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ప్రత్యేక ఫోకస్.